చాలాసార్లు మనం చిన్న చిన్న విషయాల్లో బాగా ఎక్కువ మోసపోతుంటాం. చాలా బాధగా కూడా ఉంటుంది, కానీ మనం అలా మోసం చేసిన వాళ్ళకి బుద్ధి కూడా చెప్పలేదు. ఇలాంటిదే ఒక చిన్న కథ చెప్తాను మీకు. అనగనగా ఒక ఊళ్ళో కృష్ణయ్య చంద్రయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారట. వాళ్ళిద్దరూ అన్ని పనులు కలిసి చేసుకుంటూ ఉండేవారట. సరదాగా కలిసి ఆడుకోవడానికి, పని చేసుకోవడానికి, చదువుకోవడానికి అన్నిటికీ కూడా కలిసే ఉండేవారట చిన్నప్పటి నుంచి కూడా. ఒక్కరోజు కూడా ఎప్పుడూ ఒకరినొకరు మిస్ అయ్యేవారు కాదట. అలాంటిది ఒకరోజు చంద్రయ్య నిద్ర లేచి రెడీ అయిపోయి కృష్ణయ్య ఇంటి దాకా వెళ్ళి చూసేటప్పుడు కృష్ణయ్య ఇంటి దగ్గర లేట. అరే మన కృష్ణయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా, నాకు చెప్పకుండాను అనుకుంటూ చంద్రయ్య కృష్ణయ్యను వెతుక్కుంటూ, కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు అనుకుంటూ వెతుకుతూ వెతుకుతూ వెళ్తున్నట్ట. అలా వెళ్ళగా వెళ్ళగా చూస్తే ఆ ఊరి చెరువు గట్టున కృష్ణయ్య మరొక అతనితోటి నించుని ఉన్నట్ట. చేతిలో ఇలా అద్దం పట్టుకుని అద్దం మించి కాంతి చెరువు మీద పడేలాగా కదలకుండా నించున్నట్ట. ఇదేంటబ్బా ఇక్కడి నుంచి ఉన్నాడు, ఈ అతన్ని కూడా మనం ఎక్కడ చూసినట్లేదు, పట్టణం నుంచి వచ్చినట్టుగా ఉన్నాడు, బాగా కొత్త మనిషిలా ఉన్నాడు అంటూ దగ్గరగా వెళ్ళి చంద్రయ్య అన్నట్ట, కృష్ణ కృష్ణ ఏం చేస్తున్నావు ఇక్కడ, పొద్దున నన్ను పిలవడం కూడా పిలవకుండా వచ్చేసావు అన్నట్ట. ఇతనెవరు అని కూడా అడిగాట. అడిగితే అప్పుడు ఇందులో ఆ పక్కన పట్టణం నుంచి వచ్చిన అతనిలా ఉన్నాడు కదా ఆ అబ్బాయి అన్నట్ట, అలాగే అన్నీ వింతగానే ఉంటాయి, మేమేం చేస్తున్నావో తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు తెలుసా అన్నట్ట. అంటే ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే చేపలు పట్టుకుంటున్నావు అన్నట్ట. ఇదేమిటి చెప్పమా, చేపలు మేము ఎప్పుడు ఇలా పట్టుకోవడం చూడలేదే అన్నట్ట చంద్రయ్య. చంద్రయ్య అలా అన్న వెంటనే, మరి చెప్తారు, రహస్యాలన్నీ అంత ఈజీగా డబ్బులు ఇవ్వకుండా తీసేసుకుంటు ఫ్రీగా చెప్తారేంటి, నువ్వు మాకు ఒక 50 రూపాయలు ఇస్తే అప్పుడు నేను కృష్ణయ్యకి చెప్పినట్టే నీకు కూడా ఈ చేపలు పట్టే రహస్యాన్ని చెప్తాను అన్నట్ట. అంటే సరే కృష్ణయ్య 50 రూపాయలు ఇచ్చిన తర్వాత, ఇదిగో ఈ అద్దం పట్టుకుని ఇక్కడే కదలకుండా నించు అన్నట్ట. అంటే మన చంద్ర ఏం చేస్తాడు, అలా పట్టుకుంటే పట్టు పడతాయి కాబోలు చేపలు అనుకుని పట్టుకుని నించుని ఇంతకీ ఎలా పట్టాలి అన్నట్ట. ఇది ఎలా పట్టుకున్నావా, ఈ కాంతి అలా చెరువులో పడేలా నించున్నావు అనుకో, ఆ కాంతి పడగా పడగా ఆ వేడికి కిందన ఉన్న చేపలు ఏంటంటే చచ్చిపోయి సొమ్మసిల్లిపోయి పైకి వస్తాయి, వెంటనే దాన్ని తీసేసుకోవచ్చు, చాలా సులువైన పద్ధతి కదా చేపలు పడ్డానికి అన్నట్ట. మన చంద్రయ్యకి విపరీతమైన కోపం వచ్చేసి, ఇలా ఇంతకాలం ఎన్ని చేపలు పట్టావేంటి, ఏం వేళకోళంగా ఉందా నీకు అన్నట్ట. వేళకోళం లేదు ఏం లేదు, ఎన్ని చేపలు ఏమిటి, నీతో కలిపి 6 చేపలు అన్నట్ట. అంటే ఏంటి, ఇతన్ని మోసం చేశాడని అర్థం అనమాట. సరే ఇంకా చేసేదేం లేక నించుని ఏం చేయాలో చెప్పమని ఆలోచిస్తుండగాను, ఇంకోటి ఏంటంటే నీకు ఒకవేళ నీ సగం డబ్బులైనా వెనక్కి రావాలంటే కనుక ఇంకొకళ్ళు ఎవరైనా నీలాంటి వాళ్లే నాకు దొరికేంత వరకు నువ్వు కూడా అక్కడే నించు, అలాగే చేపలు పట్టేలాగా ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళు ఇచ్చిన 50లోంచి నీకు 25 రూపాయలు నీకు ఇచ్చేస్తాను అన్నట్ట. అంటే మన చంద్రయ్య సరే నించున్నాడు అద్దం పట్టుకుని. కృష్ణయ్యకి మరి చంద్రయ్య ఇచ్చిన 50లో 25 రూపాయలు ఇచ్చేసి అతన్ని వెళ్ళిపోమన్నట్ట. సరే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాసేపట్లో ఏం చేశాడు, ఇంకొక 4 మనుషులను తీసుకుని కృష్ణయ్య కనిపించాట వస్తును. కనిపిస్తే ఏంటి అబ్బా 4 మనుషులు వస్తున్నారే, అబ్బా మనకి ఇవాళ మంచి సంపాదన, కృష్ణయ్య భలే లాభం తీసుకొస్తున్నాడు అనుకున్నట్ట. ఇంతలో చూస్తే వాళ్ళందరి చేతిలోనే ఇంత లావు లావు కర్రలు ఉన్నాయట. అప్పుడు చంద్రయ్యతో అన్నట్ట పట్నం అబ్బాయి, ఏంటి ఇతను వస్తున్నాడు 4 బాగానే తీసుకొస్తున్నాడు కానీ వాళ్ళందరి చేతిలోనూ కర్రలు ఎందుకు అబ్బా అన్నట్ట. అంటే చంద్రయ్య అన్నట్ట, ఇంతకాలం నువ్వు అందరికీ చేపలు పట్టుకోవడం చేపల వేట నేర్పావు, అలాగే ఇప్పుడు నీకు దుట్టు కర్రల వేట నేర్పుతారు వాళ్ళందరూ వచ్చి, నాకు మాత్రం భలే ఆనందంగా ఉందిలే, వాళ్ళందరూ నిన్ను కొట్టిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందా, నువ్వు మళ్ళీ మీ ఊరు ఎలా వెళ్తావా అని అన్నట్ట. అంతే ఆ పట్నం అబ్బాయికి దెబ్బకి భయం వేసేసి, అంతే ఆ 50 రూపాయలు కృష్ణయ్యవి, 50 రూపాయలు చంద్రయ్యవి, అవి కాక ఇంకో అన్ని డబ్బులు కూడా చంద్రయ్య చేతిలో పెట్టి వాళ్ళు వచ్చే లోపల అదే పొరుగును పారిపోయేట. మంచి భలే బుద్ధి వచ్చేలా చేశారు కదా. ఇలాగే ఏంటంటే ఎవరైనా మనని మోసం చేస్తే అలా వదిలేయడం కాకుండా వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పి మరొకసారి ఇంకొకళ్ళని ఎవరిని అలా మోసం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. మన తెలివితేటలన్నీ మోసపోకుండా మనం ఎలా ఉండాలో అనేదానికి ఉపయోగించాలి తప్పించి పక్క వాళ్ళని మోసం చేయడానికి మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదు. పక్క వాళ్ళని మోసం చేస్తే నష్టపోయేది ఎవరు, మనమే నష్టపోతాము.